ఫిబ్రవరి పన్నెండు ఆదివారం గోచర్ హుల్ చల్ ఓం గణనాన్వా గణపతిగొంహవామహే కవిం కవీనాము పుమశ్రవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పధాన శృణ్వన్స సాదనం శ్రీమహాగణాధిపతీ సరస్వతీ వాజేభిర్భజనీవతీ ధీనామవిత్రియవతు శ్రీమహరస్వత్యై నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యశ్ శరాహవే కేతవే మహా ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు ఫిబ్రవరి పన్నెండో తేదీ ఆదివారం ఈరోజున గోచార ఫలితాలు చూద్దాం శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతు మాఘమాసం కృష్ణపక్షం సప్తమి తెల్లవారితే సోమవారం అనగా ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది స్వాతి నక్షత్రం రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది వర్జన్ రాత్రి నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు పగలు ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నాయి సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం ఏడు గంటలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం తొమ్మిది గంటలకు సమయం అనుకూలంగా ఉంది ఈ రోజు సాయంత్రం దుర్ముహూర్తం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు మరి రే ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారం చూస్తే తులలో కేతువు చంద్రుడు కలిసి ఉన్నారు ధనస్సులో మకరంలో రవి బుధుడు శనుశుక్కులద్దరూ కలిసి కుంభంలో ఉన్నారు గురువు మేనంలో ఉన్నారు రాహువు మరి ఆయన మేషంలో ఉన్నారు వృషంలో కుజుడు ఉన్నారు ఇది నాటి గ్రహచారం ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఈరోజున మనం రాబోయే పన్నెండు తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా పన్నెండు రాశుల యొక్క గోచార చూద్దాం ముఖ్యంగా ఈ వారంలో ముఖ్యమైన రోజులు చూస్తే ఇవాళ ఆదివారం సప్తమి మాఘమాసం సూర్యభగవానుడికి బాగా ప్రీతి అని చెప్పుకున్నాం సప్తమి భా ఆ యొక్క సూర్యభగవానికి బాగా ప్రీతి అనేటువంటి తిథి అని చెప్పుకున్నాం ఆదివారం మరి స్వామివారికి బాగా ప్రీతికరమైనటువంటి వారం అటువంటి ఈ యొక్క భాను సప్తమి అనేది రాధ సమానమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రోజు ఈ రోజున ఎవరైనా సరే సూర్య భగవానుడికి సంబంధించినటువంటి శాంతి మార్గాలు కనుక అనుష్టిస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది రోజున మరి ఈ సూర్యభగవానుడి యొక్క ఆరాధనలో మీకు కనుక ఏదైనా అవకాశం కుదిరితే దగ్గరలో ఉన్న దేవాలయాల్లో ఎక్కడైనా సూర్య నమస్కారాలు కనుక జరుగుతూ ఉంటే వాటిని వెళ్ళి చూసి రావచ్చు ప్రత్యక్షంగా లేదంటే ఒక బ్రాహ్మణము కొత మీ ఇంట్లోనే సూర్య నమస్కారాలు ప్రోగ్రాం చేయించుకోవచ్చు లేకపోతే కనుక మీరు ప్రాతకాలంలో కనీసం ఆదిత్య హృదయం పారాయణ చేసి సూర్యభగవానికి నమస్కారం చేసి ఆ రాగి జంపుతో నీళ్లు తీసుకుని తులసి కోట్లో పోసి సూర్యభగవానికి నమస్కారం చేస్తే తద్వారా ఆయనకు అనుగ్రహం లభించే అవకాశం వస్తుంది చాలా విశేషమైనటువంటి రోజు ఈ వారంలోనే మనకి పద్దెనిమిదో తారీఖు నాడు మహాశివరాత్రి మాస శివరాత్రి రెండు కూడా వచ్చినాయి మహాశివరాత్రి చాలా గొప్పదైనటువంటి రోజు అండి ఈ మహాశివరాత్రి నాడు చాలా విశిష్టమైనటువంటి శివ సంబంధమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అందరూ కూడా ప్రాతకాలంలో ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని తర్వాత నదిలో స్నానం చేయడం దగ్గరలో దేవాలయాలకు శివాలయాలకు వెళ్ళి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం చెప్పేసి ప్రార్థించడం తర్వాత అవకాశాన్ని పురస్కరించుకుని అభిషేకం చేయించుకోవడం లేదా ప్రదక్షిణాలు చేయడం లేదా మరి ఈ రోజున ఇంకా కుదిరితే కనుక రుద్ర సంబంధమైనటువంటి హోమాలు లింగార్చన బిల్వార్చన ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ వాటి అన్నింటినీ కూడా మనం దర్శించుకోవడం ఉపవాసం చేయడం రాత్రి తెల్లవారులు మెలకుగా ఉండి జాగరణ చేసి పూర్తిగా సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా నామంతో కాలక్షేపం చేయడం అలాగే అవకాశం వరకు దేవాలయాల సందర్శన ఎక్కడైనా సరే వేదపారాయణలు జరుగుతూ ఉంటే కనుక వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక విశేషమైనటువంటి ప్రకరణాలు శివరాత్రి నాడు మరి అటువంటి గొప్పదైనటువంటి శివరాత్రి నాడు ఒక జన్మకో శివరాత్రి అని చెప్పి చిన్నప్పుడు సామెత కూడా చెప్తూ ఉండేవాడు ఇప్పుడు మనకి తెలుగులో సామెతలు కూడా దూరమైన కారణంగా మనకి విశేషాలు తెలియట్లేదు అందులో గొప్పదైనటువంటి ఆ శివరాత్రి నాడు ఉపవాసం చేసి తప్పనిసరిగా జాగరణ చేసి మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ మీ యొక్క నిత్యకృత్యాలు పూర్తి చేసుకోవడం అనేది ఒక అలవాటుగా మొదటి నుంచి వస్తుంది ఉపవాసం చేయడం ఒకటే కాకుండా ఈ రోజున ఎంత ఎక్కువ స్థాయిలో మరి భగవన్నామం నామం చేస్తే అంత గొప్పదైనటువంటి అనుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఆర్థిక లావాదేవీలు మరి రుణ సంబంధమైన ఇబ్బందులు కుటుంబ సంబంధమైన ఇబ్బందులు సంతాన పరమైన ఇబ్బందులు ఇట్లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు మరి ఈ శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ వీటి మూలంగా సమస్యలు తీరుతాయని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే శివారాధనలో చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి అనేది పురాణ ప్రవచనంలో మనకి పెద్దలు చెప్తుండగా అన్న విషయాలే వీటినన్నింటినీ కూడా పురస్కరించుకుని అందరూ కూడా ఈ మహాశివరాత్రి నాడు వీలైనంత వరకు కూడా భగవన్నామం చేసి అలాగే నియమంగా కాలక్షేపం చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారని భాషిస్తూ మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాల్లో ఈ వారం రోజులు కూడా మరి చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటి అన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి అయితే పదిహేనో తారీఖు నాడు ఈయన శుక్రుడు కూడా వ్యయంలోకి వస్తున్నాడు శుక్రుడు సహజంగా వ్యయంలో ఉన్నప్పుడు ఈ కుటుంబ సంబంధమైన చికాకులు పాత వ్యవనం ఉంటే అవన్నీ కూడా తిరగబెట్టే అవకాశం వస్తుంది అలాగే మరి వాహనాల యొక్క విశేషంలో చికాకులు వచ్చే అవకాశం వస్తుంది భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం తగ్గే అవకాశం వస్తుంది కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు పదిహేనో తారీఖు తర్వాత తప్పనిసరిగా ఒకసారి గురు శుక్రులకి శాంతి చేసుకోవడం మంచిది అలాగే రాబోయే కాలం అంతా కూడా మీరు శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం గురువు యొక్క శాంతి కోసం లక్ష్మీనృసింహరావలంబ స్తోత్రం శుక్రకేతువుల యొక్క దోషం పోవడం కోసం మరి రాహు యొక్క దోషం పోవడం కోసం దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం అనేది అది గుళ్ళోనే కూర్చొని పారాయణ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి అలాగే దూర ప్రాంత ప్రయాణాలు విరమించడం మంచిది అవకాశం వరకు మీరు ఒంటరిగా ప్రయాణాలు చేయడం కానీ ఒంటరిగా కాలక్షేపం చేయడం కానీ ఇకపోయినా కొద్ది రోజుల పాటు ఆపుకోవడం మంచిది శ్రేణి లాభంలోనే సంచారం చేస్తున్న కారణంగా వృత్తి విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి క్రమంగా మంచి మార్పులు పెరుగుతూ ఉంటాయి అన్ని కోణాల్లోనూ అన్ని విషయాల్లోనూ కూడా సత్ఫలితాలు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు గత సమస్యలకి పరిష్కారాలు వెతుకోవడంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి లావాదేవీలు జరుగుతాయి మంచి సలహాలు సూచనలు అందుతాయి అందరూ కూడా బాగా సహకారం చేస్తారు అన్ని కోణాల్లోనూ అన్ని విషయాలను కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు అనే విషయంలో మంచి జీవనాన్ని గడిపే అవకాశం కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ రాబోయే వారం రోజుల్లో అన్ని కోణాల్లోనూ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా బెటర్మెంట్ కనబడుతుందండి సహజంగా మరి బుధుడు రవి కూడా ఆయన కుంభంలో ప్రవేశం చేస్తున్నారు ఆ కారణం చేత ఈయనకి ఈ వృషభ రాశి వాళ్ళకి రాబోయే కాలం అంతా కూడా ఆర్థిక లావాదేవీల్లో చాలా మంచి మార్పులు వచ్చి ఈ ఆర్థిక లావాదేవీల్లో వచ్చినటువంటి నూతనోత్సాహం ఇక ఇతర అంశాల్లో కూడా ప్రదర్శించేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి మరి శుభకార్యం ఆ శుభకార్యం మూలంగా ఇవి రెండు కూడా జరుగుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులు కూడా మీకు చాలా మటుకు ఇచ్చే అవకాశం వస్తుంది అలాగే పెద్దల చేత మీరు గౌరవింపబడడం మీరు పెద్దల్ని గౌరవించడం ఇలా సాంఘికంగా కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఈ వృషభ రాశి వాళ్ళు ఇంకా చాలా మంచి ఫలితాలు కావాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక నిత్యం ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో జగదంబని అర్చించి బయటకు వెళ్తూ ఉంటే తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది మిథున రాశి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి చాలా మటుకు మంచి మార్పులు వచ్చే కాలం ఇక్కడ అష్టమంలో బుధుడు మాత్రమే ఉండిపోతున్నాడు ఈయన ఎంత బాగున్నా మానసికంగా కొంచెం వ్యాకులతను కలుగు చేస్తూ ఉంటాడు మీరు నివాసం చేసేటువంటి గృహ యజమానితో కానీ మీరు వ్యాపారం చేసుకునేటువంటి స్థల యజమానితో కానీ మరి ఎక్కువగా కలహాలు రాకుండా మాట తీరు మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం భోజనం వస్త్రధారణ స్నానం అలాగే నిద్ర ఇలాంటి నిత్యకృత్యాల్లో మీకు ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక సమయ పాలనతో చేయలేక కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి ఎవరి విషయాల్లోనూ ఎక్కువగా కలుగేసుకోవద్దు మిత భాష ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే ఇంకా చాలా విజయాలు సాధించుకునే అవకాశం వస్తుంది గ్రహస్థితిలో చాలా మటుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నా తెలియని మానసిక వ్యాకులతకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది కాబట్టి మీరు మనసును కట్టుదిట్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది గట్టి ప్రయత్నాలు చేస్తే పాత సమస్యలకి పరిష్కారం లభించే అవకాశం ఉంది బంధువుల ద్వారా మీరు చాలా అవమానాలు దగ్గరే అవకాశం వస్తుంది బంధువులతో కలిసి చేసేటువంటి వ్యవహారాల్లో కూడా కొంచెం చికాకులు ఎదురయ్యే అవకాశం వస్తుంది ప్రతి కార్యక్రమం ఆలస్యమైనప్పటికీ కూడా సానుకూలంగా ఉంటుంది షేర్ వ్యాపారులు బాగా ధైర్యంగా ముందుకు వెళ్ళి చక్కటి వ్యాపారం చేస్తారు ఫైనాన్స్ వ్యాపారులు కూడా మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులకు రైతులకు కూడా గురుబలం శుక్రబలం సాధారణ స్థాయిలో ఉన్న కారణంగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీకు ఈ వారం అనుకూలం తక్కువ అందువలన క క్రమంగా వాటిని వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పి సూచిస్తున్నాం తదుపరి క కర్కాట రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో మంచి మార్పులు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి బుధ శుక్రులు భాగ్యంలో వెళ్తున్నారు యాక్చువల్లీ బుధుడు అక్కడ సప్తమంలో ఉన్నారు రవి అష్టమంలోకి మారుతున్నాడు నవమంలో గురుశుక్రులు ఉన్నారు కొత్త కొత్త పరిచయాలు మీకు భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి పరిచయాలు ఇప్పుడు రాబోయే కాలంలో ఈ వారం కాకపోయినా పై వారంలో అయినా జరిగే అవకాశం వస్తుంది గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు ప్రతి వ్యవహారంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే దిశగా మీ ప్రయాణం సాగుతుంది లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు అన్నీ కూడా మరి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి మరి అన్ని కార్యక్రమాలని కూడా మీరు నిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి అన్ని వ్యవహారాల్లోనూ కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అన్ని కార్యక్రమాల్లోనూ అన్ని విషయాల్లోనూ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరుస్తూ ముందుకు వెళ్తే కొంచెం మీరు లాభాలు బాగా పొందే అవకాశం వస్తుంది రాబోయే కాలంలో చాలా మంచి మార్పులు తీసుకునే అవకాశం అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి అవి అన్ని రంగాల్లోనూ అంటే ఆరోగ్య విషయంలో ఉద్యోగ వ్యాపార విషయాల్లో కుటుంబ విషయాలు అన్నింటిలోనూ కూడా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది అలాగే రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో కూడా మంచి మార్పులు వస్తాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీకు మంచి మార్పులు బాగా వచ్చే అవకాశం వస్తుంది చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు చక్కటి లాభాలు తీసుకుంటారు మంచి జీవనం చేస్తారు మంచి ఫలితాలతో సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రవి బుధులలో అనుకూలం కుదిరితే ఇంకా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది రవి బుధుల యొక్క సంచారం అనుకూలం కోసం ప్రాతకాలంలో విష్ణుద పారాయణ చేసి ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ఉండండి మీకు ఇంకా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది సింహరాశి సింహరాశి వాళ్ళకి యాక్చువల్లీ డైలీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అప్ అండ్ ఎక్కడా కూడా టైం టు టైం జరగకుండా ముందు నడుస్తూ ఉంటాయి ఆ టైం అనేది ఇక్కడ సింహరాశి వాళ్ళు మెయింటైన్ చేయలేకపోవడం మూలంగా వీళ్ళు ఇతర కార్యక్రమాల్లో దీని ప్రభావాన్ని డిస్టర్బెన్స్గా చూపించుకునే అవకాశం వస్తుంది ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు మరి ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే లాభాలు వచ్చే అవకాశం వస్తుంది పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పేసి కంగారు పడద్దు ఈ పనులు ఆలస్యమైన దానికి మీరు ముందుగా ఆ ఆలస్యానికి ఇబ్బంది రాకుండా ఉండేలాగా ప్లాన్ చేయడానికి అలవాటుపడండి తద్వారా మీరు సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది యాక్చువల్లీ అష్టమంలో ఉన్నటువంటి గురువు ఇప్పుడు అష్టమంలో చేరినటువంటి శుక్రుడు వీళ్ళిద్దరి మూలంగా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి రావు కానీ రవి శని ఇద్దరు కూడా ఒక చోటే చేరి సత్మంలోకి వచ్చారు దాని మూలంగా రాబోయే కాలంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉద్యోగరీత్యా తిరుగుడు ఎక్కువ అవుతుంది సమస్యలు కొంచెం చికాకులు ఎక్కువ తీసుకొచ్చే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త పాటిస్తూ ముందుకు అవసరం ఉంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మీరు బహు శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం ఇక్కడ విద్యార్థులకు రైతులకు విదేశీ వాస ప్రాణ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా గురుశుక్ల యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది కాబట్టి అవకాశం వరకు వీటన్నిటిని కూడా కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది షేర్ వ్యాపారుల విషయంలో ఒక్కటే మాట చెప్తున్నామండి మే వరకు కూడా మీరు తగు జాగ్రత్తతో వ్యాపారం చేసుకోవాలి ప్రతి వారంలో కానీ ప్రతిరోజు కానీ ఈ యొక్క గోచార ఫలితాలు చూసినప్పుడు ఏదైనా కొన్ని కొన్ని మంచి మాటలు చెప్పే అవకాశం వస్తుంది ఎన్ని మంచి మాటలు చెప్పినప్పటికీ కూడా ఈ షేరు వ్యాపారులు రాబోయే మే వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి గమనించుకుని వెళ్ళాలి మీరు డైలీ కూడా ఆంజనేయ స్వామి గుళ్ళు రామనామం చెప్తే పదకొండు ప్రదక్షిణాలు చేయడం చాలా అవసరం అలాగే కాలంలో కుదిరితే కనుక శివాలయంలో అక్కడ శ్రీమాతమహ అనేటువంటి అమ్మవారి నామాన్ని చెప్తే పదకొండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది కన్యారాశి వారం రోజులు కన్యా రాశి వాళ్ళు కొత్త కొత్త ప్రణాళికలు చేస్తూ ఉంటారు ఏవో కొత్త కొత్త చికాకులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి వాటితో వీళ్ళకి సమస్యలు ఉత్పత్తి అవకాశం వస్తుంది ఆర్థిక లావాదేవీలు ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా బహు శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి అంతా బాగున్నట్టు అనిపిస్తుంది అందరూ సహకారం చేస్తున్నారని అనిపిస్తుంది అన్ని విషయాల్లో లాభాలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఎక్కడో ఏదో తెలియని ఒక చిన్న సమస్య మీ వెనకాలే ప్రయాణం చేస్తుంది కుటుంబ విషయాల్లో సమస్యలు ఉంటాయి ఉద్యోగ విషయాల్లో సమస్యలు ఉంటాయి వ్యాపార విషయాల్లో సమస్యలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సమస్యలు ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా కొత్త కొత్తగా స్టార్ట్ అవుతూ సమస్యలు ఏ పని కూడా సజావుగా నడవదు ఏదో జిలుగు ఖచ్చితమైనటువంటి సమస్యను సృష్టించే రీతిగానే ఈ కన్యారాశి వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా ఫలితాలు నడుస్తూ ఉంటాయి మీరు నాకంతా బాగుంది నేను చక్కగా లాభాలు పొందుతాను అనేటువంటి ధోరణితో ధైర్యంతో కూర్చోవద్దు ఎప్పుడు సమస్య లేదు ఎప్పుడు చికాకులు వస్తాయి లేదు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి సమస్యకు దగ్గర అవుతారో తెలియదు అటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ భయపెట్టడానికి చేస్తున్నటువంటి అంశాలు కాదు శని రవి షష్టంలో ఉన్నారు అలాగే మరి వాళ్ళిద్దరూ అనుకూలిస్తున్న కారణంగా మీరు జాగ్రత్తలు పడితే సమస్యలు దాటుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది అందుకోసం చెప్పి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్న కారణం కుటుంబంలో అంతా బాగున్నట్టు ఉంటుంది ఎప్పుడు ఒక విఘాతం వచ్చి ఇబ్బందులు వస్తాయో తెలియదు ఉద్యోగ వ్యాపార విషయాలు అంతా బాగున్నట్టు ఉంటుంది అధికారులు ఎప్పుడు సలహా సమస్యలు వస్తూ ఉంటుందో తెలియదు ఇలాగా ఒక విచిత్రమైనటువంటి తీరు ఈ కన్యా రాశి వాళ్ళకి మొత్తం అంతా నడుస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ అంతా కూడా బహుశా శ్రద్ధ జాగ్రత్త అన్ని వ్యవహారాలను కనబడుతూ ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి ఎవరి వ్యవహారాలను కలవ చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు రాబోయే కాలం అంతా కూడా ప్రదోషకాలంలో శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి లక్ష్మీనృసింహక రావలంబ స్తోత్రం పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి తులారాశి అసలే మూలిగే నక్క దాని మీద తాటికే పడింది అన్నట్టుగా ఇప్పుడు అష్టమ కుజుడితో ఇబ్బంది పడుతుంటే ఆరో ఇంట్లో శుక్రుడు గురువు చేరున్నారు మీరు అన్ని యాక్టివిటీస్లోనూ కూడా బహు శ్రద్ధ కనబరచండి మీరు ఎంత శ్రద్ధతో కాలక్షేమం చేస్తారో అంత మంచి ఫలిత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ దగ్గర పనిచేసే వర్కర్స్ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ పై అధికారులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా కాలక్షేమం చేయాల్సిన అవసరం ఉంది ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పరిచాలి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నడుపుకోవడానికి ప్రత్యేక నుండి శ్రద్ధ జాగ్రత్తగా నడపాలి అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకంగా సరిగ్గా సాగని చెప్పాలి ఏదో మరి తెలియని పొరపాట్లు కొన్ని చేసి వాటికి ఈ వారమంతా కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు దగ్గరే అవకాశం వస్తుంది విదేశీని వాతరణ ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా వాయిదాలు తీసుకోవడం మంచిది అలాగే మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిత ముందుకు వెళ్ళాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలవ చేసుకోవద్దు అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే ఏమరుపుగా ఉంటారో వాళ్ళు ఇబ్బందులు దగ్గరే అవకాశం ఉంది ఖచ్చితంగా చెప్పాలి అంటే మీరు ప్రతిరోజు కూడా ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చేసుకోగలిగితేనే పెట్టుకోవడం మీరు స్వయంగా ఏ పనైనా సరే చేసుకోలేని పరిస్థితిలో మీరు తాత్కాలికంగా పనులు వాయిదా వేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి తులారాశి వాళ్ళకి రాబోయే వారం రోజుల యొక్క విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ పనులు మానేమన్నారు కదా అని చెప్పేసి చేయాల్సినటువంటి డైలీ యాక్టివిటీస్ కూడా మానక్కర్లేదు మీరు డైలీ యాక్టివిటీస్ చేసుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకోండి తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది ఈ తులారాశి వాళ్ళ రోజు కూడా నవగ్రహ పూజ లక్ష్మీనారాయణ పూజ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మూలంగా చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది వృశ్చిక రాశి పంచమ శుక్రుడు పంచమంలో గురువు చాలా అద్భుతమైనటువంటి గ్రహచారంగా మీకు అనుకూల స్థితిని ఏర్పాటు చేస్తుంది సప్తమ కుజుడు ఆరోగ్య విషయాల్లో అలాగే కలహ విషయాల్లో చికాకులు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ గురుశుక్రులు ప్రధానంగా అనుకూలిస్తూ ఉన్న కారణంగా మీరు అన్ని పనులు కూడా స్నేహపూర్వకంగా సరి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది చక్కటి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు ఏ విధంగా కావాలి అనుకుంటూ ఉంటారో అదే విధంగా నడుస్తూ ఉంటాయి అలాగే మీ అందరికీ కూడా ఈ వృషిక రాశి వాళ్ళకి వర్కర్స్తో చాలా లాభాలు చేకూరుతాయి అధికారులు కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా ఇస్తారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది మిత భాషణ ఊర్పు నేర్పు ప్రదర్శిస్తూ చాలా కార్యక్రమాలని మీరు సానుకూలం చేసుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అందరూ కూడా మీ యొక్క సహ కార్యక్రమాల్లో సహకారం ఇస్తారు అలాగే మీరు కూడా ఇతరులకు సహకారం చేసే ప్రతిలో ఉంటారు చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో కాలక్షం చేసి చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది ధనురాశి ధనురాశి వాళ్ళు కూడా నాలుగో ఇంట్లోకి శుక్రుడు మారారు ఈ నాలుగో ఇంట్లోకి వెళ్ళిన శుక్రుడు మీకు బాగా అనుకూలించే అవకాశం వస్తుంది కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు వస్తాయి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సుఖశాంతులతో కాలక్షం చేసే అవకాశం వస్తుంది అన్ని ఫలితాలు కూడా చాలా లాభదాయకంగా మరుగులుతూ ఉంటాయి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు ప్రతి విషయంలోనూ కూడా లాభాలు పొందుతారు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో చేసే అవకాశం ఉంది మరి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు ప్రతి కోణంలోనూ కూడా చాలా సానుకూలమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఈ ధనురాశి వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించి అన్ని కార్యక్రమాల్లోనూ అన్ని విషయాలను కూడా సమతూకంగా జాగ్రత్తలు పాటిస్తూ లాభాలు పొందంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది చాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే ప్రస్తుతం ఈ వారం రోజులు కూడా ధనురాశి వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ చాలా చక్కనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అన్ని విధాలా కూడా చాలా మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది ఇంకా అవకాశం కుదిరితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో ఉరుషు కురులు రవిశని అలాగే రాహువు కుజుడు వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు ప్రోగ్రెస్ బాగా జరుగుతుంది మీరు ఏదైనా గత నుంచి ఆగిపోయినటువంటి సమస్యలు కనుక ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఇప్పుడు కృషి చేస్తే లాభాలు వచ్చే అవకాశం వస్తుంది సమస్యలు తొందరగా తీరిపోయే అవకాశం వస్తుంది కాబట్టి కొంచెం గట్టిగా కృషి చేయమని చెప్పి సూచిస్తూ ఉన్నాం మకర రాశి మకర రాశి వాడు కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కాలం అనుకూలంగా లేదు కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో మీకు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి తొందరపాటుతనంతో ఖర్చులు అధికంగా పెట్టుకునే ప్రయత్నంగా ముందుకు వెళ్ళద్దు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనపరచాలి ఆర్థిక ఆరోగ్య విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి చక్కగా కృషి చేయండి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు అన్ని వ్యవహారాలను కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో మీరు తీసుకున్న జాతర బట్టి మీకు లాభాలు పెరిగే అవకాశం వస్తుంది ప్రధానంగా మీ బుద్ధి కార్యక్రమాల వైపు నడిపించకుండా ఇతర అంశాల మీదకి తీసుకువెళ్తూ ఉంటుంది ప్రాకృత ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే మీరు చాలా లాభాలు పొందే అవకాశం వస్తుంది ఎప్పుడైతే చేయాల్సిన పనులు కాకుండా ఇతర కార్యక్రమాల్లో దృష్టి పెడుతూ ఉంటారో అప్పుడు మీకు చాలా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది క్రమంగా చెప్పాలి అంటే కేవలం మీరు నిరుత్సాహంతో నిర్లిప్తతతో కొన్ని కార్యక్రమాల్లో వెంబడించకూడక మూలంగా సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది మీరే కనుక ఓర్పుగా నేర్పుగా అన్ని కార్యక్రమాలు వెంట కనుక మీరు పెడితే చాలా లాభాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది ఇది గమనించుకుని ముందుకు వెళ్ళండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక గ్రహచారంలో ప్రాతకాలంలో మీరు రోజు విష్ణునాశ్రామం భారా చేస్తుంటే గ్రహశాంతి జరిగి మీకు చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి రవి శని జన్మంలో ఉన్న కారణంగా మీకు రాబోయే వారం రోజుల్లో చాలా చికాకులు బాగా పెరిగే అవకాశం వస్తుంది ప్రతి పని ఆ కాలంలో పూర్తవుతుంది భోజనం నిద్ర ఉద్యోగానికి వెళ్ళడం అన్నీ కూడా ఆ కాలంలో పూర్తవుతూ ఉంటాయి స్థాన చల్లన ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి ఈ వారంలో కొంచెం అనుకూల స్థితి ఏర్పడుతుంది మీకు ఏదైనా పనులు అవసరం అనుకుంటే ఎవరినైనా అడగడానికి మొహమాట పడకుండా మీరు వాళ్ళని కనుక రిక్వెస్ట్ చేస్తే మీకు పని పూర్తయినా అవ్వకపోయినా సహకారం ఎప్పటికప్పుడు లభించే అవకాశం వస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఏదో మతి సరిగా పనిచేయనటువంటి స్థితిగా కొన్ని కొన్ని కార్యక్రమాలను వెంబడిస్తూ ఉంటారు తద్వారా కొన్ని కొత్త కొత్త సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రణం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అందువల్ల కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శించాలి అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు ప్రత్యేక నుండి శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షమం చేస్తూ ఉంటే మీకు సమస్యలు దూరమయ్యే అవకాశం వస్తుంది మీరు తొందరపాటుతనం ప్రదర్శిస్తే సమస్యలు దగ్గరయ్యే అవకాశం వస్తుంది కాబట్టి మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకోవడానికి మీరు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం ఈ యొక్క కుంభరాశి వాళ్ళు అవకాశం ఉంటే కనుక ఒకసారి రవికి శనికి జపం చేయించుకుంటే తద్వారా కొంత ఉధృతం తగ్గే అవకాశం వస్తుంది డైలీ మీరు మార్నింగ్ ఆంజనేయ స్వామి గుళ్ళో శ్రీరామ శరణమ్మ అని చెప్తూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే కొంత లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మేనరాశి జన్మంలో ఉన్నటువంటి గురువు శని గురువు శుక్రుడు యోగిస్తారు వ్యయంలో ఉన్నటువంటి రవి కుజు శని యోగించరు లాభంలో బుధుడు యోగిస్తాడు మరి ద్వితీయంలో రాహు తృతీయంలో కుజుడు యోగిస్తారు గత వారం కంటే బెటర్మెంట్ బాగా ఉంటుంది నూతనోత్సాహంత వర్క్లు చేసే అవకాశం వస్తుంది ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఆర్థిక లాభాలు పొందుతూ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటూ కొత్త కొత్త ప్రణాళికలు చేస్తూ మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది అవకాశం ఉంటే కనుక మీరు రోజు మీ యొక్క ప్రణాళికను ఒక పద్ధతి ప్రకారంగా టైం టు టైం అడ్జస్ట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే చాలా ఇదిగా ఉంటుంది కొన్ని కొన్ని ప్రయాణాలు వృధాగా చేయవలసి వస్తూ ఉంటుంది అది ఎంతవరకు అనేది చూసుకున్న దాని ప్రకారంగా ప్రయాణాలు చేస్తూ ఉండండి అలాగే ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే భోజన విషయంలో మరి నిద్ర విషయంలో ఆరోగ్య విషయంలో గురుశుక్లు బాగున్నప్పటికీ కూడా రవి శనివి ఉన్న కారణంగా మధ్య మధ్యలో డిస్టర్బెన్సులు క్రియేట్ అయ్యే అవకాశం వస్తుంది అందువల్ల కొంచెం జాగ్రత్తలు పాడిస్తూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది పరిపాలయంతా న్యాయేన మార్గేన మహేన్ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సుఖనో భవంతు ఓం ద